ప్రపంచంలోని అరుదైన వైద్య చికిత్సను కేర్ ఆసుపత్రి డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. కాలేయ మార్పిడితో పాటు కాలేయానికి రక్తాన్ని అందించే శిరంలో గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని తిరిగి పునరుద్ధరించారు డాక్టర్లు. దీనిని వైద్యపరంగా కావల్ స్విచ్ ఆపరేషన్ గా పరిగణిస్తారు. 44 ఏళ్ల వయసు ఉన్న రోగికి శస్త్రచికిత్స విజయవంతంగా చేశామని డాక్టర్ టామ్ చెరియన్ వివరించారు. గతంలో ఇటువంటి రోగానికి వైద్య సౌకర్యం లేదని, ఇప్పుడు చేసిన వైద్యమే ప్రథమమని అన్నారు. సుమారు 10 మంది డాక్టర్ల వైద్య బృందం సమిష్టిగా కృషి చేసిన కాలేయాన్ని మార్పు చేసి అదే సమయంలో శిరల్లో గడ్డకట్టిన రక్తాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. This operation called a caval switch or caval transposition is a last resort when patients who come with portomesenteric thrombosis. This allows these patients to be transplanted who otherwise would have been refused transplantation. Although the procedure is the last sort of resort, it allows the liver to have enough blood flow that allows the new liver to live and grow within the new patient. And I think the importance of this is that in the past many